వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనలక్ష్మి ప్రాపర్టీస్. ఈ రోజు వచ్చేసి మనము వరంగల్ హైవేలో యాదగిరి గుట్ట దగ్గర ప్రాపర్టీ చూపించడానికి వచ్చామండి. ఇది వచ్చేసి డిటిసిపి లేఅవుట్ అప్రూవ్డ్ విత్ ఎల్పీ నెంబర్, ఈఎంఐ ఫెసిలిటీతో, జీరో పేమెంట్ తో ఉందండి. సో ఈ సైట్ చూపించడాని కోసం అని మనం యాదగిరి గుట్ట ఆర్చ్ నుంచి స్టార్ట్ అవుతాము. సో ఇక్కడ నుంచి వెళ్ళి మనం మన సైట్ చూద్దాము. సో ఇది వచ్చేసి నా ప్రమోషనల్ వీడియో అండి. మీలో కూడా ఎవరికైనా ప్రమోషన్ ప్రాపర్టీ చేయించుకోవాలంటే నా నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అండి. సో ఇప్పుడు వెళ్ళి మనం సైట్ చూద్దాం రండి. సో మనం ఇప్పుడు ఆర్చ్ నుంచి స్టార్ట్ అయ్యామండి టువర్స్ గుట్ట వైపు. సో మనం గుట్ట వైపు వెళ్తున్నాము. సో మనము ఇప్పుడు అక్కడ రాయగిరి జంక్షన్ నుంచి గుట్ట రూట్ లో మనం స్ట్రేట్ గా వచ్చామండి. గుట్ట దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు రాజాపేట సిద్దిపేటకి వెళ్ళే రోడ్ లో ఆ రోడ్ ఫేసింగ్ లోనే సైట్ ఉందన్నమాట. సో ఈ సైట్ వచ్చేసి మనకు ఈ గుట్ట బెట్ల దగ్గర నుంచి 9 km ఉంటుందండి. సో డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. సో ఇప్పుడు మనం ఆ రూట్ లో వెళ్దాం. వెంచర్ లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఈ రోడ్ కే ఉందన్నమాట మన సైట్. సో డిటిసిపి లేఅవుట్ రోడ్ నుంచి డైరెక్ట్ సైట్ లో కనెక్టివిటీ అన్నమాట. సో మనం ఇప్పుడు రాయగిరి జంక్షన్ నుంచి గుట్ట వరకు వచ్చామండి. గుట్ట నుంచి రైట్ తీసుకుంటే రాజాపేట సిద్దిపేట హైవే 150 ft ప్రపోజర్ రోడ్ అన్నమాట. ఆ రోడ్ కి అటాచ్ అయి ఉంటుంది మన సైట్. సెట్ బ్యాక్ వదిలేసి సైట్ చేశారు. సో మనం వస్తుంటే ఫస్ట్ సైదాపూర్ వస్తుంది. సైదాపూర్లో మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కూడా వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం సైదాపూర్ దాటగానే మాసాయిపేట వస్తుంది. మాసాయిపేట దాటగానే కల్వపల్లిలో మన సైట్ ఉందన్నమాట. ఈ సైట్ వచ్చేసి డిటిసిపి లేఅవుట్. సో ఎల్పీ నెంబర్ వచ్చింది అండ్ రేరా సర్టిఫైడ్ కూడా కాబట్టి టోటల్ వెంచర్ వచ్చేసి 26 acres ఉంది. సో ఇది దీంట్లో ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. అది మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులో ఉండే విధంగా ఈ మధ్య కాలంలో ఈఎంఐ అనేటివి లేవండి. సో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఏంటంటే 10,000 rupees పర్ స్క్వేర్ యార్డ్ చొప్పున మనకు ఈఎంఐలో దొరుకుతుంది. ప్రైస్ అనేది ఫిక్స్డ్. సో ఇది 36 months ఆప్షన్లో ఉందన్నమాట. 36 months తర్వాత రిమైండింగ్ అమౌంట్ అంతా కట్టేసి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ష్యూరిటీ కోసం వాళ్ళు మనకు అగ్రిమెంట్ ఇస్తారు, 5 lakhs చెక్ కూడా ఇస్తారు. సో మధ్యలో మనకు ఒకవేళ ఏదైనా అమౌంట్ ఎగ్జిస్ట్ అయితే టోటల్ అమౌంట్ కట్టేసి కూడా క్లోజ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అనమాట. సో అవుట్ రేట్లో తీసుకునే వాళ్ళకి ఏంటంటే 9,000 పర్ స్క్వేర్ యార్డ్ స్పాట్ రిజిస్ట్రేషన్. సో ఇది మనకు 30 days టైం ఇస్తారు అవుట్ రేట్ వాళ్ళకి. సో మీరు ఫస్ట్ బుకింగ్ అమౌంట్ వచ్చేసి 50,000 ఉంటుంది. 1 month 2.5 lakh కట్టేసి సో రిమైండింగ్ వచ్చేసి మనకి ఈఎంఐలో కూడా వెళ్ళొచ్చు. ఒకవేళ ఆ ఆప్షన్ కూడా ఉంది. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే జీరో పేమెంట్ ఆప్షన్ అండి. జీరో ఈఎంఐ తోటి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి. సో సైట్లో ఇంకేమేమి డెవలప్మెంట్స్ ఉన్నాయో ఒకసారి మనం వెళ్ళి చూద్దాం. సో ఇదేంటంటే 33 ft రోడ్ అండి. ఇదంతా వచ్చేసి బీటీ రోడ్స్ వస్తాయి. ఎవెన్యూ ప్లాంటేషన్ ఆల్రెడీ చేసేసారు. సో దీంట్లో డిటిసిపి నామ్స్ ప్రకారం ఏవైతే డెవలప్మెంట్స్ ఉంటాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తారు. సో మనకి ఇది బీటీ రోడ్స్ వస్తుంది, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది అండ్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ వస్తుంది, ఎలక్ట్రిసిటీ వస్తుంది, సో పార్క్ ఏరియా వస్తుంది, వాకింగ్ ట్రాక్ వస్తుంది. సో అన్నీ కూడా డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ చేసిస్తారు. సో ఇప్పుడే నంబర్ వచ్చింది కాబట్టి ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. సో దీంట్లో ఏంటంటే ప్లాట్ సైజెస్ వచ్చేసి 146 square yards నుంచి అన్నీ కూడా అంతే ఉన్నాయి. సో 146 square yards తీసుకోవచ్చు. ఇంకెవరైనా పెద్ద ప్లాట్ కావాలంటే 2 కలుపుకొని కూడా తీసుకోవచ్చు. అంత వెంచర్ అంతా కూడాను 33 ft రోడ్స్ అండి. సో రోడ్ నుంచి ఎంటర్ అయ్యే ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కమర్షియల్ కింద సేల్ చేస్తున్నారు.
సో ఇవన్నీ కూడా ఎంట్రన్స్ ప్లాట్స్ అన్నమాట. సో కార్నర్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ మీకు సెకండ్ బిట్ లాగా కూడా ఉన్నాయి అన్నమాట. కమర్షియల్ ప్లాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, దాని ప్రైస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మనం ఇప్పుడు రోడ్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు సైట్కి లెఫ్ట్ సైడ్లో ఈ పార్క్ డెవలప్మెంట్ కోసం అన్ని ఆల్రెడీ స్టోన్స్ అవన్నీ తెచ్చిపెట్టారు. సో ఈ ఏరియా పెద్ద ఏరియా మొత్తం కూడా పార్క్ కోసం చిల్డ్రన్ పార్క్ డెవలప్మెంట్ చేస్తున్నారు అన్నమాట. సో ఈ ఏరియా వచ్చి డెవలప్మెంట్ అంతా కూడా పార్క్ ఏరియా అండి. సో మనం ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. సో ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ అయ్యిందండి, వాటర్ కలెక్షన్ కూడా ఇచ్చారు. మీకు ఆ బ్లూ పైప్స్ కనిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడాను వాటర్ కలెక్షన్ అన్నమాట. ఇన్కమ్ అంటే బెనిఫిట్స్ ఏదైతే ఉంటుందో అది తీసుకుంటారని చెప్పేసి మేము కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సార్ ఈఎంఐ ఫెసిలిటీ గురించి ఒకసారి మీ మాటల్లో చెప్తా. తప్పకుండా. యాక్చువల్గా ఈఎంఐ ఫెసిలిటీస్ యాక్చువల్గా మా కంపెనీ యొక్క ముఖ్య ఉద్దేశము మధ్యతరగతి వారికి కూడా ఒక భూ యజమాని అయ్యే అవకాశాన్ని మనం ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఇక్కడ జీరో డౌన్ పేమెంట్ అనే స్కీమ్ ద్వారా మనం ఈఎంఐ ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి అంటే ప్రతి ఒక్క ఏ కంపెనీకి వెళ్ళినా కూడా ఎంతో కొంత అమౌంట్ డౌన్ పేమెంట్ కట్టిన తర్వాత కానీ వారికి మనకు ఒక ప్లాట్ అలాట్ చేయరు. అట్లాంటిది మనం కేవలం 15,000 రూపాయలు మాత్రమే, అంటే 15,000 రూపాయలు చెల్లించి వాళ్ళు ఒక వాళ్ళైతే ఏదైతే ఇక్కడ ఎంచుకున్నటువంటి ప్లాట్ని అలాట్మెంట్ చేసుకోవడము, దానికి గాను కంపెనీ నుండి షూరిటీగా వారికి ఒక ఎంఓయూ అంటే కంపెనీ నుండి తీసుకున్నటువంటి కస్టమర్కి మనం ఏదైతే వచ్చినటువంటి ఎల్పి నెంబర్ని మెన్షన్ చేస్తూ మన లేఅవుట్ హైలైట్ చేస్తూ వారికి ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు 15,000 చొప్పున 36 నెలలు కడుతున్నారు, తర్వాత ఆ 37 నెల
రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టేసి రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు. అది మీకు మాకు జరిగినటువంటి ఒప్పందం అని చెప్పేసి ఒక ఎంఓయు కూడా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వారికి ఏదైతే వాళ్ళు కడుతున్నటువంటి 3 సంవత్సరాలకు గాను 540,000 రూపాయలు కడతారు, దానికి కూడా మనం ఒక సెక్యూర్ కింద ఒక పోస్ట్ డేటెడ్ చెక్ కూడా, అంటే రేపన్న రోజున కంపెనీ పైన ఏదైనా నెగిటివ్ అవుతుంది అనే ఒక ఆలోచన ఎవరికైనా వస్తుంది అనే భయం ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక పిడిసి చెక్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క థ్యాంక్ యూ అండి. సో ఈఎంఐ ఫెసిలిటీస్ ఈ మధ్య కాలంలో ఎక్కడ లేవు కాబట్టి సో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా 0% డౌన్ పేమెంట్ అమౌంట్ తోటి. సో ఇది చాలా బెనిఫిట్యుల్ గా ఉంటుంది, చాలా మందికి ఇది చాలా బెనిఫిట్ అనే ఆప్షన్ మీరు చెప్పారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదండి సో మన ఈరోజు ప్రాజెక్ట్, సో మన యాదగిరిగుట్ట దగ్గర. సో మా వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ కూడా ఒకవేళ ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే తప్పకుండా నన్ను కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ.